17th September, భారత దేశానికి స్వాతంత్రము 14th ఆగస్ట్ 1947 వస్తే తెలంగాణకు 13 నెలల తర్వాత 17th September 48వ సంవత్సరం రావడం జరిగింది 1990 నుండి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణ విమోచన దినాన్ని మనం నిర్వహించుకోవాలి అని అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా గానీ డిమాండ్ చేస్తా ఉంది అప్పటి టీబీటీ టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాన్ని నిర్వహించలేదు అప్పుడు నిజాం ప్రభుత్వంలో ఉన్న నాలుగు జిల్లాలు మహారాష్ట్రలో మూడు జిల్లాలు కర్ణాటకలో కూడా అప్పుడు నిజాం ప్రభుత్వం ఉండే వాళ్ళు అధికారికంగా ఈ రోజు కూడా నిర్వహించుకుంటా ఉన్నారు ఇప్పటికీ కూడా కానీ అప్పటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కాంగ్రెస్ ని పక్షించడం జరిగింది మీరు ఎందుకు ఈ తెలంగాణ విమోచన ఎందుకు నిర్వహిస్తలేరు మేము వస్తే నిర్వహిస్తామని చెప్పిండు కానీ మాట తప్పి ఎంఐఎం కు తత్తులుగా మారి వాళ్ళకు భయపడి ఈ రోజు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం లేదు దానికి మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా రేపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారు పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా మేము తెలంగాణ విమోచన దినాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది రాబోయే రోజులలో ఈ మాట తప్పే కేంద్రం మాట తప్పే కేసీఆర్ కు బుద్ధి చెప్పడం ఖాయం వారి పతనం ఖాయం బొంద పెడతారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తుంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ 17th సెప్టెంబర్ ని ఘనంగా వైభవంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ భారత్ మాతా కీ
తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ మోడీ గారికి నాయకత్వం వందనాలు శా గారి నాయకత్వం వందనాలు నట గారి నాయకత్వం వందనాలు నటి గారి నాయకత్వం వందనాలు ధర్మపురి గారి నాయకత్వం వందనాలు చూరణ నాయకత్వం వందనాలు చూరణ నాయకత్వం వందనాలు बैक र्याली मेम पर्मीशन तो मुंदुक सागताल की सिद्धंगा उन्नाम वालो डिस्टर्ब चेसी बैकलन्नी कूडा टाउन लो तेच्चुकोनि पेट्टुकुन्नारु जेंडालु दानिकि तगिन मूल्यं चेल्लिंचाल्सि वस्तदि भारतीय जनता पार्टी अंटे इयल्ला ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒక్కసారి తుప్పుకొని ఉమిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ టిఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఈ పార్టీ కొట్టుకుపోతది ఉమిస్తనే కొట్టుకుపోతది ఇలా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు అసంటి నాయకుడు మాకు కావాలా ఇలా భారతదేశం లేకుంటే మేమందరం లేదని ప్రపంచ अंत वैपु घोषिस्टे चुप्त इकड अराजक प्रभुत्म निजाम प्रभुत्म तलपिंपजे दाड़ा मरी मेमो निरा केवल शांतियुत प्रजास्वाम्यबद्ध बैक र्यी पर्मीशन पेको अफिशियल पेको पर्मीशन इकड़ दा तो కార్యకర్తలని నాయకులని అడ్డుకొని ఒక అంటే గోదల్ని తోపినట్లు గోదల్ని కూడా నరాలని ఇట్లా కండరాలని ఒత్తేస్తున్నారు మెడల్ని ఒత్తేస్తున్నారు చేతుల్ని ఇట్లా ఒత్తేసి దమ్ము ఆడకుండా ఒక 5 నిమిషాలు నేనే స్ప్రో కోల్పోయినా మా కార్యకర్త మా నాయకులకు ఏ విధంగా అంటే అరాచకంగా బండ్లు ఇప్పుడు ఎవర్దానికి బాధ్యత మేం తక్క ఏదైనా జరుగుతే మా ఒక్క వెహికల్ అన్నా గాని ఏదైనా జరుగుతే కఠినమైన చర్య మేం తీసుకుంటాం ఉల్టా మీ మీద ఎందుకంటే 17th సెప్టెంబర్ ని ప్రజాస్వామ్య బద్ధంగా ఈ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా రేపు పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర హోంశాఖ మాత్యులు అమిషా గారే వచ్చే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీ కళ్ళకు కనిపిస్తలేదా ఒక కేంద్ర అమిషా గారు ఏం పిల్లలాట అనుకుంటున్నారా మజాక్ అనుకుంటున్నారా ఈ రజాకర్ల ఈ అహంకారపూరితమైన ప్రభుత్వం ఇకరు లాగది ఇసుంటి మస్తున్నాయి అంటే ముస్లిం రాజులు ఆంగ్లేయులు अटे कनुमरगैपोयिंरु नुव्वु अदे दारिलो पोतुन्नावु रजाकर्ल पोतुन्नावु खतमैपोतावु नी कुटुंबमु उन्न काडिकि दोसुकुंटुन्नावु अदि नीकु अनुकुंटुन्नावु आ अविनीति तोटि संपादिन डब्बु नेनु एमैना चेयालनुकुंटुन्नावु गानी प्रजलु बुद्धि चेप्पे रोजुलु कोद्दि नेललने उंदि भारत माता की जय।